పైగా పైగా బైక్స్ మల్టీ బ్రాండ్ సెకండ్ హ్యాండ్ తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ చాలా పాత జరిగిన దోపిడీ పైన యాక్షన్ తీసుకుంటుని కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చాం అదే మరి శాండ్ పాలసీ తీసుకొచ్చాం నేను ఆ డీటెయిల్స్ కూడా మధ్యాహ్నం మీతో మాట్లాడతాను కానీ నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను అవతల వాళ్ళు చేసిన తప్పు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రజలు మనల్ని అనుమానించే పరిస్థితి వస్తే మాత్రం మనకు కూడా ఇబ్బందులు వస్తాయి పార్టీ ఇమేజ్ కూడా ఇబ్బంది వస్తుంది కొంతమంది ఇప్పుడు ఉదాహరణకు మాగుంట ఫ్యామిలీ వాళ్ళ లిక్కర్లో ఉన్నారు వారసత్వంగా ఉన్నారు అలాంటి వాళ్ళు ఓకే కానీ వాళ్ళు వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఓకే కానీ కొత్తగా ఇది కూడా మనం ఇన్వాల్వ్ కావాలనుకుంటే మాత్రం పార్టీ ప్రతిష్టపోతుంది నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్ నేను అందుకే రెండు మూడు సార్లు చెప్పాను ఈరోజు మళ్ళీ క్లియర్గా చెప్తున్నా ఆల్ ఆఫ్ అస్ యాస్ టు హ్యావ్ సమ్ డిసిప్లిన్ ఇన్ దిస్ ఎలాంటి మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనల్ని ఎవరు వాచ్ చేయలేరు మీ అన్నీ కూడా మీరు చూసారా మొన్న ఎన్నికల్లో అవతల వాళ్ళ దగ్గర వేల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి దోచిన డబ్బులు బస్తాలు బస్తాలుగా ఉంది ఏం చేసుకోవాలో కూడా తెలియదు కానీ డబ్బులు ఖర్చు పెట్టారు ఓట్లు వేసారా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లేకపోతే మన మీద నమ్మకం లేకపోతే డబ్బులతో ఏ ఎన్నిక జరగదు అదే ఎన్నిక జరుగుంటే నైన్టీన్ నైంటీ త్రీ పర్సెంట్ సక్సెస్ రేట్ వచ్చే సమస్య లేదు ఈ విషయంలో క్లారి క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది మొన్న విజయవాడలో వరదలు వచ్చాయి ఆ వరదలు వస్తే మనం ఏ విధంగా పనిచేసా మీరు చూశారు రాత్రి మగుళ్ళలో పనిచేసాం టెన్ డేస్ అక్కడ ఉన్నాం నేను అక్కడ పోయి చూడంగానే ఏదైతే లెగసీ క్రియేట్ చేసిన ప్రాబ్లమ్స్ గత ప్రభుత్వం చేసిన వారసత్వ సమస్యల వల్ల ఏదైతే బుడమేరకు గండ్లు పడే పరిస్థితి వచ్చాయి ఆ సమయంలో ఒకసారి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయి నీళ్ళన్నీ విజయవాడ మీదకి వచ్చేస్తే విజయవాడలోకి వచ్చిన నీళ్లు కిందికి పోవడానికి వీలు లేకుండా ఎక్కడికక్కడ పూడిపోయే పరిస్థితి వచ్చింది విజయవాడే ఒక చెరువు మార్గ తయారైపోయి ఆరు అడుగులు ఏడు అడుగులు నీళ్ళు వస్తాయి బోట్లు వేసుకొని కడాన నీళ్ళు ఇవ్వడానికి మాకు ఐదారు రోజులు పట్టింది ఇవ్వలేకపోయాం బాధ ఉంది ఆవేదన ఉంది చేయాలని తపనుంది ఉన్నాయి అవసరమైన నీళ్లు ఇవ్వలేకపోయాం చాలా సఫర్ అయ్యాం అయితే ఆ రోజు మనం చేసిన పని మీరు చూస్తే ఇక్కడ ఉండేవాళ్ళు కూడా చాలామంది వచ్చారు మీరు కూడా పనిచేశారు రాత్రింబగుళ్ళు తిరిగారు అక్కడ స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధి కాకుండా అందరం తిరిగాం తిరిగిన తర్వాత నీళ్ళల్లో ఉంటే నీళ్ళని నడిచాం మనం నడిచాం ఆఫీసులు నడిపించాం అది ప్రపంచం అంతా వాచ్ చేశారు అందుకే మీరు చూస్తే దగ్గర దగ్గర నాలుగు వందల యాభై కోట్ల పైన సీఎం రిలీఫ్ వచ్చింది నేను ఇన్ని సంవత్సరాలు సీఎం గా ఉన్నాను కానీ నేను పిలిపి ఇవ్వకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి నాలుగు వందల యాభై కోట్లు ఇచ్చారంటే అది ఈ ప్రభుత్వం పైన ప్రజలకు ఉండే నమ్మకం విశ్వాసం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి